హలో గైస్ వెల్కమ్ టు మై న్యూ లైక్ ఈ రోజు వీడియో వచ్చేసి హెల్మెట్ ని అయితే మాడిఫై చేయబోతున్నాం మాడిఫై అంటే ఏం కాదు ఓల్డ్ గ్లాస్ ని తీసి ఇంకో గ్లాస్ ని అయితే పెట్టబోతున్నాం సో ఇంకో గ్లాస్ అయితే బుక్ చేసినాం ఇదిగో గైస్ ఇది వచ్చేసి మనకు అమెజాన్ నుంచి బుక్ చేసిన నాకు ప్రైస్ వచ్చేసి 230 రూపాయస్ పడ్డది సో ఇది ఒకటి బుక్ చేసి తీసుకొచ్చిన సో ఇది మన హెల్మెట్ ఇది సో ఇది వచ్చేసి మన హెల్మెట్ సో దీన్ని అయితే మనం మాడిఫై చేయబోతున్నాం మాడిఫై అంటే ఏమీ కాదు ఈ గ్లాస్ ని తీసేసి ఈ గ్లాస్ ని అయితే పెట్టబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లాస్ ని రిమూవ్ చేద్దాం సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం దీన్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నా అంటే దీని మీద గలీజ్ గా మరకలు పడ్డాయి సో లోపల నుంచి బయట ఏం కనిపిస్తలేదు వైట్ మిర్రర్ వైట్ గ్లాస్ అయినా లోపల నుంచి బయట చూస్తుంటే ఏం కనిపిస్తలేదు ఆఫ్టర్నూన్ అయినా మార్నింగ్ అయినా ఏం కనిపిస్తలేదు అందుకని దీన్ని తీసేసి కొత్తది అయితే పెడదాం సో దీన్ని రిమూవ్ ఎట్లా చేయాలనుకుంటే ఇది ఉంది కదా దీన్ని ఫుల్ఫిల్ చేసేసి దాని తర్వాత దీన్ని గట్టిగా ఇట్లా లాగాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూతల్ది లాగుదాం వెళ్ళిపోయింది చూడండి గాయస్ ఇది అయితే వెళ్ళిపోయింది సో మనం ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఇది మన హెల్మెట్ తీసేసినాం చూడండి సో ఇప్పుడు ఇది కనుక పర్ఫెక్ట్గా రాకపోతే మళ్ళీ రీఫండ్ చేసేద్దాం దీన్ని రిటర్న్ అయితే చేసేద్దాం సో రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి బుక్ అయితే చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే పెడదాం దీన్ని కింద సైడ్కి పెట్టేద్దాం అన్బాక్సింగ్ అయితే ఇట్లా చేద్దాం వెరీ గట్టిగా కట్టారు దీన్ని చిరగకుండా కూడా చూడండి గాయస్ కవర్ అయితే ఉండరు సో చూడండి గాయస్ కవర్ని అయితే రిమూవ్ చేస్తున్నా సో చూడండి గాయస్ వైజర్ బైక్ వేగా వైజర్ గాయస్ స్ట్రాచెస్ రిస్టెంట్ వైజర్ ఇదిగో గాయస్ ఇది మన న్యూ వైజర్ ఇట్లా పెట్టుకొని గాయస్ మన బండి మీద సో క్రేజీగా ఉంది గాయస్ వైజర్ని చూస్తుంటేనే సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫిక్స్ చేద్దాం సో కవర్ నుంచి బయటకు తీద్దాం ముందు ఇంట్లో సైడ్ టేప్ ఉంది గాయస్ దీని టేప్ రిటర్ తీసేసి తర్వాత దీన్ని అయితే బయటకు తీద్దాం గాయస్ కవర్ ప్లాస్టిక్ కవర్ అనేది లోపల అట్రాక్ట్ అయింది దీనికి సో దానివల్ల నుంచి అది బయటకు వస్తలేదు అనమాట సో ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ఇది ఉంది కదా ఇదే అది దాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో మనకు అదేం అవసరం లేదు ఇప్పుడు ఇప్పటికైతే సో ఇది వచ్చేసి మనం దీన్ని అయితే ముందు రిమూవ్ చేసేద్దాం సో గాయస్ తీసేసినాం చూడండి సో ఇది గాయస్ మన న్యూ వైజర్ వెగా హెల్మెట్ మన న్యూ వైజర్ ఇదే గాయస్ ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేద్దాం దీన్ని ఇట్లా పెడదాం సో చూడండి గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వచ్చేసి మనం ఈ చిన్న బటన్ కనిపిస్తుందా గాయస్ మీకు చిన్న బటన్ లాంటిది కనిపిస్తుందా గాయస్ దీన్ని వచ్చేసి మనం లోపల పెట్టేయాలి దీన్ని వచ్చేసి దీంట్లో పెట్టి దీంట్లో అయితే ఈ బటన్ దీంట్లో పెట్టాలి దీన్ని అయితే దీంట్లో పెట్టి ఇట్లా జస్ట్ తిప్పితే సెటప్ అయిపోతుంది గాయస్ సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిట్ చేద్దాం గాయస్ తరేంట్రా సో ఇది ఎట్లుందో గాయస్ ఇట్లా ఉంది సో ఇట్లా మనం సో గాయస్ వన్ సైడ్ అయితే సెటప్ అయిపోయింది గాయస్ సో చూడండి ఇంకో సైడ్ కూడా సెటప్ చేసేద్దాం సెటప్ అయితే రెడీ అయిపోయింది గాయస్ ఇదే మన కొత్త వైజర్ హెల్మెట్ ఎట్లుందో సార్ లోపల చూద్దాం ఓకే గాయస్ సో గాయస్ క్లారిటీ అనేది మంచిగా అనిపిస్తుంది బ్లాక్ హెల్మెట్ అండ్ బ్లాక్ వైజర్ ఉన్న మంచిగా ఇప్పుడు ఓకే పెట్టారు దీని మీద వచ్చేసి ఇప్పుడు హెల్మెట్ మీద కూడా ఇక్కడ అనేది మనం ఒక స్టిక్కర్ అయితే పెట్టబోతున్నాం దీని స్టిక్కర్ మీరు చూడడానికి రెడీ ఉందండి సో ఆడ మనం స్టిక్కర్ అయితే పెట్టబోతున్నాం స్టిక్కర్ వచ్చేసి ఇది గాయస్ ఇది మన స్టిక్కర్ దీని అయితే ఇక్కడ పెడదాం గోపురం అనే దాన్ని అయితే ఇక్కడ పెడదాం సో గాయస్ లెట్స్ సో గాయస్ కొద్దిగా నీచ్ అయితే పెడదాం ఓకే గాయస్ సెటప్ సో
చూడండి గైస్ మనం పెట్టేసినాం గోప్రో సో చూడండి గైస్ గోప్రో అండ్ మన న్యూ వైజర్ ఎట్లుందో బాగున్నా గైస్ బాగుంటే బాగుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ హెల్మెట్ వచ్చేసి మనకు రెడ్ కార్డ్ అయితే ఇచ్చిండు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకంటే ఎందుకు ఈ హెల్మెట్ తీసుకున్నా అంటే నా హెల్మెట్ మీద నా హెల్మెట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోప్రో అనేది ఫిట్ కాదు అందుకని ఈ హెల్మెట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు దాని మీద వచ్చేసి ఇదంతా కంఫర్ట్ గా అనిపించలేదు నాకు ఇదంతా కంఫర్ట్ గా అనిపించలేదు కంఫర్ట్ అంటే దీంట్లో ఇట్లా మనం గ్లాస్ కింద పెట్టుకుంటాం కదా హెల్మెట్ పెట్టి హెల్మెట్ పెట్టి ఇట్లా గ్లాస్ మనం కిందికి పెట్టుకుంటుంటే దీంట్లో ఏమో బ్లర్ అనేది వస్తుంది సో అసలు ఏం బయట ఏమి కనిపిస్తలేదు సో అందుకనేసి మనం ఈ బ్లాక్ కొనేసినాం అండ్ దీనికి ఫిట్టింగ్ కూడా చేసుకున్నాం కొనేసినాం అండ్ దీని ఫిట్టింగ్ కూడా అయిపోయింది గాయస్ సో గాయస్ ఇది మన యాక్షన్ ప్రో హెల్మెట్ మౌంటింగ్ది సో దీన్ని కూడా ఇక్కడ ఫిట్ చేద్దాం ఇది వచ్చేసి ఇక్కడ ఫిట్ చేద్దాం ఇది ఎందుకంటే యాక్షన్ ప్రోకి మనకు గోప్రో పెట్టుకోనికి అండ్ మొబైల్ కూడా పెట్టుకోవచ్చు వీడియో రికార్డింగ్కి సో ఇది వచ్చేసి మనం ఇక్కడ ఫిట్ చేద్దాం సో దీనికి వచ్చేసి మనకు టు బెల్ట్ లాంటిది అయితే ఇస్తాడు అండ్ టు క్లిప్లు కూడా ఇస్తాడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకో బెటర్ సో గాయస్ ఫైనల్లీ మౌంట్ యాక్షన్ ప్రో అనేది మౌంట్ చేసేసిన ఆల్రెడీ వీడియో ఆల్రెడీ చేసిన గోప్రో ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా వీడియో చేసిన గాయస్ ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టిన ఖచ్చితంగా వీడియోని చూడండి గాయస్ ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం ఈ పేపర్ని అయితే రిమూవ్ చేసేద్దాం సో పేపర్ని అయితే రిమూవ్ చేసేసాం గాయస్ ఎంత స్మూత్గా ఉందో మిర్రర్ మనకు చూడండి ఎంత బ్లాక్గా ఎంత మంచిగా అనిపిస్తుందో మనకు సో ఆల్రెడీ యాక్షన్ ప్రో అనే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా ఖచ్చితంగా పోయి చూడండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ గాయస్ ఇది గాయస్ మన హెల్మెట్ ఫైనల్ లుక్ బ్లాక్ వైజర్ అనేది ఎంత స్మూత్గా అనిపిస్తుందో చూడండి గాయస్ మన హెల్మెట్కి సో మీరు కూడా ఇట్లాంటి హెల్మెట్ ఇట్లాంటి వైజర్ని కొనాలి అనుకుంటే కింద లింక్ పెడతా అమెజాన్ నుంచి నేను బుక్ చేసిన మీరు కూడా బుక్ చేసి తీసుకోండి గాయస్ ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్